శ్రీవారి మెట్టు నుండి కూబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అనుమానాస్పదంగా తారసపడ్డ ఎర్రచందనం స్మగ్లర్లు. టయోటా కారల్ల కారులో ఇద్దరు స్మగ్లర్లతో వెళ్తుండగా చేట్ చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చంద్రగిరి వైపుగా వెళ్తున్న కారును వెంబడించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది. టాస్క్ ఫోర్స్ వచ్చి మగని కాంతారావు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు నైట్ ఆపరేట్ చేసుకుంటూ వస్తుండగా 99 దగ్గర ఈ లోడింగ్ వేసుకుని జరిగింది. అప్పటికే మా టీం దాదాపు 4 టీం డివైడ్ అయిపోయి పాయింట్ అన్ని పాయింట్లు కాస్తున్నాము. దీని అలా చంద్రగిరి నుంచి గుర్తిస్తూ వస్తున్నాము. మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే 99 లోడింగ్ వేసుకోవడం కాబట్టి మా లోపల పార్టీకి మిస్ అని వేసింది. వాళ్ళు వచ్చేప్పటికీ లోడింగ్ స్పీడ్ వచ్చేసాను. వాళ్ళు మీరు స్పీడ్గా మంగాపురం వైపు వస్తుండగా ఆల్రెడీ మెయిన్ ఫ్యాక్ట్ మొత్తం కండక్ట్ చేస్తుంది. మా టీం అంతా కండక్ట్ చేస్తుండగా మంగాపురం గేట్ వద్ద మేము ఉన్నాం. మా దగ్గర వెహికల్ వచ్చి బట్టి బీజీసీ బండి అవి ట్రై చేస్తే వాడు బండి అక్కడ ఆపుకుని వెంటనే మళ్ళీ తిరిగి రంగంపేట వైపు స్పీడ్ వస్తుంది. బాగా హై స్పీడ్ బండి అది, కాస్ట్లీ హై స్పీడ్ బండి అది. స్పీడ్గా వచ్చే టైంలో మేము వెంబడిస్తున్నాం, అయినా కూడా వాడు ఎక్కువ స్పీడ్ కాబట్టి వస్తూ ఉంటే ఆల్రెడీ మ్యాన్ ప్యాక్ అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇక్కడ టీమ్ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చే పాటికి ఇక్కడ మా టీం ఒకటి రోడ్డు మీద కాసుకుంది, రోడ్డు కొద్దిగా వెపన్ చూపించుకొని రోడ్డు రావాలబట్టి కాసుకుంది. మేము ఎన్నికండి వస్తున్నాము. వాళ్ళు ఇంకా వీళ్ళని చూసి ప్లస్ మేము ఎన్నికండి వస్తున్నా చూసి వాడు ఏం చేయలేకుండా ఇక్కడ బండి ఆపేసి వెంటనే ఇమ్మీడియట్గా బండి అట్లా స్టార్ట్. ఈ ఎంతో రిస్క్ తీసుకుని పట్టుకున్న మా యొక్క టాస్క్ ఫోర్స్ పోలీసు, ఫారెస్ట్ అధికారులు, అలాగే టీం సభ్యులు అందరినీ, అంటే వాసు కానీ లేకపోతే నరసింహరావు కానీ, పీఎం నరసింహరావు కానీ, ఇతర ఫారెస్ట్ సిబ్బంది కానీ అందరినీ కూడా, అలాగే మా యొక్క టీం సిబ్బంది అందరినీ అభినందించి రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్లో భాగంగా ఐజీపీ గారు శ్రీ కాంతారావు గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్ మేరకు నైట్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు మా పార్టీ. ఆర్ఎస్ఐ వాసు గారు, వాళ్ళ టీం అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూంబింగ్ నిర్వహిస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా మూవ్ అవుతామంటే మా వాళ్ళు దాన్ని ఆపారు. డ్రైవరు పోలీసులు గుర్తించి వెనక్కి తిప్పారు. మా వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ కూడా దాన్ని వెహికల్ని చేంజ్ చేసుకొని రంగంపేట రోడ్లో ఆపి ఆపేసరికి డ్రైవర్ దిగి పారిపోయినాడు. అది చూస్తే అది కరోలా వెహికల్, టయోటా కరోలా వెహికల్. అది తమిళనాడుకు చెందిన TN07F7070 నెంబర్ ఉంది దానికి. ఆ నెంబర్ ప్లేట్ తీసేసి ఆంధ్ర నెంబర్ ప్లేట్ వేసుకొని ఇక్కడ నెంబర్ ప్లేట్ మార్చారు. AP90A9199 నెంబర్ మార్చి దాంట్లో ఎర్ర దుంగలు, ఎర్రచందనం దుంగల్ని కట్ చేసి కారులో ఫిల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మా వాళ్ళు నైట్ పార్టీ ఆపరేషన్లో భాగంగా దాన్ని గుర్తించి పట్టుకోవడం జరిగింది.